ఏపీ ఎన్నికలలో మళ్లీ వైసీపీ ప్రభంజనం, నాగన్న సర్వే సంచలనం. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకునున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాలలో తలమునకలయ్యాయి. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకొని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికలలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణలోనికి తీసుకుంటున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాయి. జన్మత్, పొలిటికల్ క్రిటిక్, లోక్పోల్, ఆత్మసాక్షి సంస్థలు తన సర్వే వివరాలను వెల్లడించాయి. ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో 600 మంది చొప్పున 157 స్థానాలలో 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించారు. March 17 నుంచి April 7 వరకు ఈ సర్వే కొనసాగింది. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు. నాగన్న సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. ఏపీలో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ 103 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయడంకా మోగిస్తుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి 39 స్థానాలు మాత్రమే దక్కుతాయి. మిగిలిన మరో 33 సీట్లలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇందులో కూడా 20 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడతాయి. లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే 20 నుంచి 21 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. ఇక్కడ కూడా టీడీపీ కూటమికి ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు. 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళం వైసీపీ 7, టీడీపీ 2, విజయనగరం వైసీపీ 7, టీడీపీ 1, విశాఖపట్నం వైసీపీ 5, టీడీపీ 6, తూర్పుగోదావరి వైసీపీ 6, టీడీపీ 8, పశ్చిమ గోదావరి వైసీపీ 6, టీడీపీ 5, కృష్ణా వైసీపీ 6, టీడీపీ 6, గుంటూరు వైసీపీ 8, టీడీపీ 4, ప్రకాశం వైసీపీ 8, టీడీపీ 2, నెల్లూరు వైసీపీ 9, టీడీపీ 0, కడప వైసీపీ 10, టీడీపీ 0, కర్నూలు వైసీపీ 13, టీడీపీ 0, అనంతపురం వైసీపీ 9, టీడీపీ 3, చిత్తూరు వైసీపీ 10, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంటాయి.